खुश्बू तेलुगु वारंदरिकी परिचयमे। विक्टरी वेंकटेश नटिंचिन तोलि चित्रं कलियुग पांडवुलु। आ चित्रंतोने खुश्बू हीरोइन गा तन कैरियर नु प्रारंभिंचिंदी। कलियुग पांडवुलु तरुवात तेलुगु तमिळ भाषलो खुश्बू क्रेजी हीरोइन गा मारिपोयिंदी। सेकंड इन्निंग्स लो खुश्बू तेलुगुलो स्टालिन, यमदोंग, अज्ञातवासी चित्राల్లో కీలక పాత్రలో నటించింది। खुश्बू పొలిటికల్ గా కూడా బిజీగా ఉంటుంది। ఈ మధ్యన खुश्बू జబర్దస్త్ జడ్జిగా కూడా మారిన సంగతి తెలిసిందే। खुश्बू రాజకీయ నాయకురాలు కూడా। ప్రస్తుతం खुश्बू బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు। ఇటీవలే खुश्बूకి కీలక పదవి కూడా దక్కింది। నేషనల్ విమెన్ కమిషన్ లో खुश्बूకి సభ్యురాలిగా అవకాశం వచ్చింది। ఇటీవలే బాధ్యతలు కూడా తీసుకున్నారు। ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో खुश्बू మహిళల గురించి మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంచలన సంఘటనను రివీల్ చేశారు। खुश्बू తన తండ్రిపైన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నాయి। తనకి 8 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రే తనని లైంగికంగా శారీరకంగా వేధించేవాడంటూ खुश्बू ప్రకంపనలు రేపే కామెంట్స్ చేసింది। అమ్మాయికైనా అబ్బాయికైనా చిన్నతనంలోనే వేధింపులు ఎదురైతే జీవితం భయంకరంగా అనిపిస్తుంది। మా అమ్మ గురించి చెప్పాలంటే వివాహం చేసుకొని ఎంతో చిత్రవద అనుభవించింది। ఒక మగాడు తన భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, చివరికి కూతుర్ని కూడా అసభ్యంగా తిట్టడం, వేధించడం తన జన్మ హక్కుగా భావించే రోజులవి। నాకు 8 ఏళ్ల నుండే మా నాన్న వల్ల వేధింపులు ఎదురయ్యాయి। ఆయన్ని ఎదిరించడానికి కావలసిన ధైర్యం నాకు 15 ఏళ్లకు వచ్చింది। ఈ విషయం మా అమ్మకి చెప్పినా నమ్మేది కాదు। ఎందుకంటే ఆమె పతియే దైవమని భావించే ఎన్వైర్న్మెంట్లో పెరిగింది। ఏం జరిగినా ఆయన ఏం చేసినా నా భర్త దేవుడు అనే భావనలో ఉండేది। కానీ నా 15 ఏళ్ల నుండి మా నాన్నపై తిరగబడడం ప్రారంభించాను। కానీ నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు నాన్న మరణించారు। అప్పుడు పూట గడవడం కూడా కష్టంగా ఉండేదంటూ తన బాల్యంలో జరిగిన సంచలన సంఘటనను తెలిపింది। ఇదిలా ఉండగా खुश्बू తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సీని వివాహం చేసుకుంది। 2000లో వీరి వివాహం జరుగుగా 2 కుమార్తెలు సంతానం ఉన్నారు।